అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనము నేరుగా నందవరంలో ఉన్నటువంటి బసరాజ్ గారి వాళ్ళ ఇంటి దగ్గర, ఒంటెద్దు వాళ్ళ ఇంటి దగ్గర అయినటువంటి నందవరం బసరాజ్ గారి ఇంటి దగ్గర రావడం జరిగింది. పనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అయితే మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దగా ఆయన రైతు సంబరాలు అంటే ఆయన తన వంతు ముందుకు రావడానికి ఆయన చాలా కృషి, రైతుల కోసం సంబరాల కోసం పాటు చేసేటువంటి ఆయన వ్యక్తి. గత రోజుల్లో కూడా ఈ యొక్క గ్రామం రైతు సంబరాల నిమిత్తం ఆయన కూడా తన మా గ్రామం కూడా మంచి రైతు సంబరాలంటే మా గ్రామం పేరు కూడా ముందుకు రావాలనే ఆ యొక్క ఆలోచనతో రాబోయే రోజుల్లో ఆయన ముందుకు వస్తున్నాడు. అది ఏంటి విషయము, గత రోజుల్లో ఏం జరిగింది, రాబోయే రోజుల్లో ఏం జరిగింది, ఎవరున్నా ఎవరు లేకున్నా జరిగేది ఏంది అంటూ తన మాటలు అంటూ మనం విందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్దాం. అన్న నమస్కారం. నమస్తే. మీ పేరు? భట్రాజులు మారుతి ప్రసాద్. భట్రాజు మారుతి ప్రసాద్. ఇది ఒకసారి క్లియర్ చెప్పండి. భట్రాజులు మారుతి ప్రసాద్. ఎక్కడండి ఊరు, మండలం ఏదో? నందవరం మండలం, నందవరం గ్రామం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఈ యొక్క మీకు ఈ యొక్క రైతు సంబరాలు అంటే మీకు ఉన్నటువంటి ఆ అనుభవం కానీ, తర్వాత మీకు వాళ్ళపైన ఉండేటువంటి ప్రేమ ఎలాంటిది? గత రోజుల్లో రైతు సంబరాల కోసం ఏ విధంగా మీరు పాటుపడారు, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? రాబోయే మేమేమో అందరూ పిల్లలు అనుకుని ఉంటాం, పిల్లలు అనుకుని రాబోయే జాతర ఇంప్రవేషన్ చేయాలని చేసి అట్లే. ఏ సందర్భంగా జాతర జరుగుతుందో, అది ఏం జాతర? అది పొంపయ్య తిరునాళ. పొంపయ్య స్వామి తిరునాళ. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? పెద్దల కాలం నుంచి జరుగుతుంది. పెద్దల కాలం నుంచి జరుగుతుంది. ఆ యొక్క సంబరాల నిమిత్తం రైతుల కొరకు మీరేమో ఆలోచించారు? రైతులు ఏం లేదు, ఎద్దుల మీద అంటే ఇష్టం. మనకి ఎద్దులు ఊర్లోన గ్రామంలో బాగా జరిగితే మంది కలుస్తారనే అట్లా నిలుపుకొని పెట్టినాము. ఈ సంవత్సరం దేవుని దయతో ఏమన్నా ఎక్కువ ఇస్తే ఎట్లనో కానీ కొంచెం చూసుకొని పెడతాం, లేదంటే మా కాటికైనా కానీ పెడతాం. గత రోజుల్లో ఇలా ఆలోచించుకొని చేశారా లేకపోతే? ఏం లేదు లేదు లేదు. ఆ రోజు అప్పుడప్పుడే అంత కలిసి 14 నుంచి ఆలోచన చేస్తుంటే ఎవరు నాకు పడదలు లేదు అండి. సర్లే ఈ పిల్లలు, మన పిల్లలు బజారీ, ఆ పిల్లలు అందరూ వీళ్ళు అందరూ వచ్చి పెడదాంలే సామే అండి పెట్టి అంతే. మరి వీటిపైన రావడానికి మీ దగ్గర ఎద్దులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, కానీ మేమంటే దాంట్లో ఏమంటే ఊరుతారు మంది అంటే నేనంటే ఓ చుట్టూ ఈసారంటే అది ఓన్ని గెలని ఏమంటే మంది ఏమంటుండ్రి వారు కావాల్సిన ఎద్దులు షెడ్జూని పెట్టినాడు అనే కాడి పెట్టి అది ఓన్ని గీర్ని మావంటే కిలారు కాదు, యా కులాలలో కట్టుకునొచ్చు ఊరు వరకు. నువ్వు కిలారి తూర్మాడు జవర అని చెప్పు, ఊరు వరకు నీ బుద్ధి పుట్టింది కట్టుకునొచ్చు. వేరే మరి ఇప్పుడు నువ్వు గిరక పందెం పెడతారని ఒక నెల లోపల చేర్చి కడతామంటే కట్టినాం మేము. ఊరిలో ఉండేది, గ్రామంలో ఉండేది. ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు ఈ ఎద్దులు కిరారు గెలుస్తుండయి, ఇవి కొనుక్కొచ్చి నన్ను 14 కట్టుకొని అమ్ముకొని ఫ్రైజ్ కొట్టుకొని, ఆ ఫ్రైజ్ ఏం తక్కువ ఫ్రైజ్ అది తీగి పెట్టింది మీరు 10,000లో 3 ప్రైజ్లు ఊకు అనరాదు. ఏమని జరగనా అని ఏం చూస్తాం ఈసారి ఏమనుకున్నాం, పెద్దకు పెట్టాలనుకున్నాము. ఎవరైనా వచ్చేటువంటి దాతలు, మేము కూడా రైతు సంబరాలు అంటూ దాతలు వస్తామంటూ ముందుకు వస్తే మీరు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? తీసుకుంటాం, కానీ ఇప్పుడు మనం ఎండ డబ్బులు అమౌంట్ ఎక్కువైతే వేరే సార్ మన గుడికల్లో పెట్టారు అట్లా పెట్టచ్చు. నీకు ఇచ్చేది పద్ధతులు వాడు అంటాడు, నువ్వు ఇచ్చేది రూపాయికి మా మేడవుతామప్ప అంటాడు. మనకి డబ్బు అమౌంట్ ఇస్తే ప్రైజ్ ఎక్కువ పెడితే వేరే వేరే పిల్లంపించినాక నువ్వు వాడికి సంసారం గెలని ఓన్ని అవుతుందన్న సన్న ప్రైజ్ పెట్టాలి. ఊరు తరపున అయితే పట్టుకొస్తారు కడతారు, అది గెలని గిల్ని అవాయి మీద ఉంటుంది అనమాట. అట్లా ఇది కూడా ఇదంతా చూసి బట్టి మీకు ఎప్పటి నుంచి అవగాహన వచ్చింది? నాన్న చిన్నప్పటి నుంచి ఎద్దుల మీద అంటే ఇష్టం. మీ పేరు? మారుతి ప్రసాద్. ఇంతకుముందు గుడకెళ్ళ చేసినప్పుడు వచ్చారా చూడండి? నానికి ఈ ఏరియాలోని ఏడన్నా చేరిన కౌరుప్పల కాడ నుంచి నీ ఏరియాలోని ఎద్దులు పందాలు ఏడన్నా కానీ ఎద్దులు పందాలు ఉంటాయంటే సోలం పడితే ఆ రోజు ఏమో ఇతను ముందే ఒక మంచిని పెట్టి సూర్యొచ్చే ఇష్టం నాకు. రైతులు ఆశిస్తూ రైతులు అందరూ పడదలు ఉంటే చేస్తాం నా, ఎవరు పడదలు లేక చేయలేకుండా నా కాటికి కానీ జరుపుతా. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బసరాజ్ అన్న గారిని కూడా 2 మాటలు మాట్లాడదాం. ఆయన కూడా రైతులపై ఉండేటువంటి అవగాహన, ఎద్దుల పైన ఉండేటమని తెలుసుకుందాం. ఆ పొంపతాత గుడికే మా తరపున మా పట్టాల తరపున 120,000 ఇస్తున్నాయి. ఆంజనేయ గుడికి శిఖరం కట్టినీకి కానీ అది అంతన కానీ మేమే ఇస్తాం ఒప్పుకున్నాం, కట్టించినాం. మీరే మామే కట్టించినాం. ఓకే, అది అట్లా మేమంటే ఎవరు పట్టించుకోమన్నమాట. ఏం సంబరం చేస్తారంటే వాళ్ళు వచ్చి అడిగితే చేస్తామంటే, కానీ ఊర్లో నుండి వీళ్ళు అన్న మా అన్న వాళ్ళు మా తాత వాళ్ళు అందరూ వేరే ఊర్లో ఉద్యోగాలు చేస్తారన్నమాట. నేను ఒక్కడే సేద్యం చేసుకుంటూ ఇటు ఉన్నా. ఓకే, మరి ఇది కూడా మరి ఆయన ఒక్కరే అంట కదా, ఆయన వెనకాల ఇంతమంది ఉన్నారు కదా, మరి రాబోయే రోజులు కూడా ఎలా జరుగుతుంది అంట? మనం రైతులు అందరు అనుకూలం ఉంటే బాగా జరుగుతుంది. వాళ్ళప్ప మాకు దాంతోనే అంటే ఇంకా ఆటకే ఉంటుంది అంతే పని. అందరూ గేర్లో నా ఊర్లో అందరూ పట్టు పట్టాయి కాసి యా సీతం సంబరం, అందరు జనాలు వచ్చిన వాళ్ళు చూస్తారు దేవుడికి జాతర కంటే
చేయొచ్చు మనము. మరి ఈ మనకి ప్రస్తుతానికి ప్రైజ్ డబ్బులు ముఖ్యం కాదంటారు, సంబరం చేసుకోవాలంటారు అందరు కలిసి కట్టుగా. మరి కలిసి అందరూ కలిసి అన్ని సమ్మర్ ప్రైజ్లో ఎవరైనా వస్తే కానీ బాగుంటుంది అంత, ఊరు పేరు కానీ బయటకు వస్తుంది. మరి ఇది కూడా మీరు ఇంతకు ముందు ఇట్లాంటి కార్యక్రమం చేపట్టారు? ఎప్పుడు చేయలేదు, స్వామి వల్ల చేసిండ్రి మొన్న జాతరకి. మరి అది కూడా ఆయన ఇంత బలంగా రైతులపైన అవగాహన ఉంది కదా, మరి మీకు ఎలా అనిపిస్తుంది ఆయన గురించి? మీరు బాగా చేస్తాం, బాగా ఉండు మంచోడు స్వామి, అట్లా చేస్తాడు ఎవరైనా మా ఇట్లా పిల్లలు పోతే కదా అట్లా కానీ చెప్తాడు స్వామి. ఓగోరతి చెప్పరు ఏం డబ్బు మాకేమంటారు స్వామి, ఇంకా ఎవరైనా పిల్లలు ఏమైనా తెలుకుంటే అడితే కానీ చెప్తాడు ఇట్లా. మరి ఇది కూడా మరి ఇప్పుడు వచ్చేటువంటి మీ పసులు కానీ ఆ పసులు కానీ మరి రాబోయే రోజుల్లో కూడా అన్ని కలిపి అంటారా, ఏమైనా డివైడ్ చేసే అవకాశం? ఏం స్వామి అంటే ఊరు కాడకంటే అన్ని అంటారు కదా, మనం బాగా డబ్బులు తిండి కాసి మొత్తం బిల్లు పంపిస్తే కిలారు పోయి సీమే పెట్టాలి అంతే. అది ఇప్పుడు వచ్చేటువంటిగా చూసే వాళ్ళకు కూడా మన రైతులకు మీరు కూడా మరి ఇచ్చేటువంటి దాతలు ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు గాడు ఉండదు అంటారు ఏమన్నా రావాలంటే కూడా మీకు ఇచ్చేటువంటి దాతలు రావాలంటే? ఇప్పుడు స్వామి ఇప్పుడు జాతర కట్టాడు, పంప జాతర కట్టాడు, అందరు కలిసి తలాకిని తీస్తే బాగుంటది మన ఊరికి అంతా అంత మంచిగా జరుగుతుంది, పేరు వస్తుంది. మరి ఎక్కువగా పురాతన కాలంగా మీకు గుర్తున్నప్పటి నుంచి కూడా ఆ యొక్క స్వామి వారి సేవ ఎప్పటి నుంచి జరుగుతుంది? అప్పటి నుంచి జరుగుతుంది, మాకు చిన్నప్పటి నుండి మేము చూస్తాం అంతే. ఏమంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ సంవత్సరం పెడితే ఏం సంబరమని పెట్టారు అట్లా అందరు. అది ఆ స్వామి పేరు కూడా ఇంకా నలుగురికి తెలుస్తుంది. మరి అదే విధంగా స్వామి వారి ఆ యొక్క సేవల గురించి అంటే తెలిసిన వారు కూడా ఎవరైనా ఆయనకు ఆశీస్సులు ఉంటే కూడా మంచి జరుగుతుందని అన్నగారు కూడా అక్కడ స్వామి వారు కూడా చెప్పడం జరిగింది. గత రోజుల్లో ఇంకా ఆలస్యం ఎందుకు, మరొక వీడియోలో కలుసుకుందాం. రాబోయే రోజుల్లో మునుపటి ఇంకా ఖచ్చితంగా నెల సమయం ఉంది, ఆ యొక్క స్వామి వారి గురించి అయితేనేమి ఆ యొక్క సేవలు ఆయన ఆశీర్వాదం కూడా ఎలా ఉంటదని ఆ యొక్క స్వామి వారి మాటల్లో తెలుసుకుందాం. జాతర గురించి నేను మాట్లాడేది గురించి దేవుడు కాదు, దేవుడు అంటే నెల అంటే నెల లేదు, ఉగాది అయినాక 15 దినాలకి శివరాత్రి ఎప్పుడు అంటే ఉగాది, ఉగాది అయినాక 15 దినాలకు అంపై అంపిలోన తేరుగుతారు కదా, అంపి తేరు ఈ తేరు ఒకటే దినం ఇంకేది అనమాట. అంపై పుణ్యం జాతర అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆ సమయంలో ఎక్కడైనా ఇంకా ఏమైనా జరిగేటుండే? అంపి అంపిలో ఉండే అంపి ఈ పంప జాతర ఒకటే దినం జరిగింది. ఒకే దినం ఆ యొక్క స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళకి ప్రజలకి రైతులకి బాగా జరిగింది, మంచిగా జరుగుతుంది. మరి అది కూడా ఆయన బయటికి తీసుకురావాలి, ఇంకా 4 పరిచయం చేయాలని నెపంతో ఈ యొక్క రైతు సంబరాలు. మరి వచ్చేటువంటి కూడా మరి రైతు సంబరాల నిమిత్తము ఇలానే జరిగితే మీరు ఇంకా ఎంత దాకా పోయే అవకాశం ఉంది? దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చే దగ్గర పోతాం. ఇది చిన్న చెలుపు మాటగా ఆయన ఆశీర్వాదం మీ ఆట వరకు ఉంటుందని స్వామి వారు చెప్పడం. మరి మీరు కూడా వీళ్ళ గురించి కానీ మీరు ఏం అనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఎవరైనా మన గ్రామ రైతులు పక్క గ్రామంలో కూడా ఉండేటువంటి వారు ఈ యొక్క చేసేటువంటి స్వామి వారు ఆ యొక్క సంకల్పాన్ని మీరు కూడా పాల్పంచుకొని మీరు తగినంత కూడా ఈ యొక్క కార్యక్రమం చేపడతారని పాల్గొంటారని కోరుకుంటూ మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.